మీడియం రేంజ్ హీరోలలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోగా గోపిచంద్ కి మంచి పేరుంది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోగా మొదలుపెట్టి తర్వాత విలన్ గా అద్భుతమైన క్రేజ్ ను సొంతం చేసుకుని తిరిగి హీరోగా వరుస విజయాలను సొంతం చేసుకుని మాస్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న గోపిచంద్ అక్కడక్కడ కొన్ని ఫ్లాప్స్ పడ్డా కానీ ఓపెనింగ్స్ పరంగా కలెక్షన్స్ పరంగా మంచి వసూలనే ఎప్పుడూ సాధిస్తూ వచ్చాడు. లౌక్యం సినిమాకు ముందు కొన్ని ఫ్లాప్స్ పడ్డా కానీ లౌక్యం సినిమా మంచి వసూలను సాధించి ఓవరాల్ గా టోటల్ రన్ లో 22 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసింది. మళ్ళీ ఆ సినిమా తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నా కానీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ ని కుదిరితే భారీ కలెక్షన్లనే సాధిస్తూ వస్తున్నాడు గోపిచంద్. గౌతమ్ నందా సినిమాకి 1 నెల ముందు నుంచే ప్రచారం జరగడం, సినిమా ట్రైలర్ టీజర్లు ఆకట్టుకోవడంతో ఆ సినిమా మొదటి రోజు 3 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని సాధించింది. తర్వాత ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండా వచ్చిన ఆక్సిజన్ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ ని సాధించగా ఇప్పుడు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన పందం సినిమా అబో యావరేజ్ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించింది. ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రొటీన్ కమర్షియల్ స్టోరీస్ ని ఎంచుకోవడం గోపిచంద్ కి పెద్ద సమస్యగా మారిందనే చెప్పాలి. అప్పుడప్పుడు డిఫరెంట్ గా ట్రై చేసినా వాటిని సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లలేకపోతుండటం బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపుతుంది. కెరీర్ లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేని కలెక్షన్లను టాక్ ను సొంతం చేసుకున్నా కానీ ఆ తర్వాత సినిమాలకు గోపిచంద్ కి ఓపెనింగ్స్ వస్తుండటం విశేషమనే చెప్పాలి. ఇక మీదటైన కెరీర్ లో మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటే మీడియం రేంజ్ హీరోలలో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం గోపిచంద్ కి పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మరి మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.